वेलकम बैक टू माय चैनल निक्की इंग्लिश ग्रामर ई रोज नेनु मीकु एडजेक्टिव गुरिंचि चेप्पोतुन्नानु दीनिकंटे मुंदुगा मीकु कृतं वीडियोस लोना नौन मरियु प्रोनौन गुरिंचि मीकु चेप्पि उन्नानु दानिकि रिलेटेड गानु मीकु एडजेक्टिव नेर्पिस्तानु इक्कड चूसिनट्लयिते एडजेक्टिव इदि कूडा मनकि पार्ट्स आफ् स्पीच लो ओक वर्ड इदि मात्रमे वर्ड मात्रमे इदि గమనించినట్లయితే ఇక అడ్జెక్టివ్ ని మనము ఏమంటామంటే నేను మూడు పేర్లు చెప్తాను రూల్ నెంబర్ 1 ఫస్ట్ పేరు ఏంటంటే దీనిని మనము డిస్క్రైబింగ్ వర్డ్ అంటాము ఓకే నెక్స్ట్ నౌన్ ఐడెంటిఫైర్ అంటాము అండ్ నెక్స్ట్ నౌన్ మోడిఫైయర్ అని కూడా అంటాము ఒకసారి గమనించినట్లయితే అడ్జెక్టివ్ అనేది ముందుగా దీన్ని ఏమని పిలుస్తామంటే డిస్క్రైబింగ్ వర్డ్ అంటాము అలాగనే నౌన్ ఐడెంటిఫైయర్ అంటాము అలాగనే నౌన్ మోడిఫైయర్ అంటాము మనకి ఈ పేర్లను గమనించినట్లయితే ఇది నౌన్ గురించి మాత్రమే లేదా నౌన్ లేదా ప్రొనౌన్ గురించి మాత్రమే తెలియజేస్తుంది అందుకనే మనం వీటికి ఇన్ని పేర్లు పెట్టుకున్నాం ఇక్కడ ఓకే ఇక దీని గురించి క్లియర్ గా నేను చెప్తాను ఇక్కడ adjective అనేది ఈ noun కి సంబంధించి ఏదైనా ఒక something ని యాడ్ చేస్తుంది ఒక కొత్త విషయాన్ని గాని ఏదైనా ఒక ఏదో ఒక విషయాన్ని noun కి యాడ్ చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ girl అనే ఒక వర్డ్ ఉంది girl అనేది noun ఇక్కడ girl అనేది noun ఇక్కడ నేను noun గురించి చెప్తున్నాను చూస్తే ఇక్కడ ఈ girl plus intelligent అన్నాను ఏమవుతుంది అర్థం ఇక్కడ నేను ఇక్కడ ఈ నౌన్ కి సంథింగ్ యాడ్ చేస్తున్నాను ఏమ యాడ్ చేస్తున్నాను గర్ల్ ప్లస్ ఇంటెలిజెంట్ అంటే ఇది ఏమవుతుంది ఇంటెలిజెంట్ గర్ల్ అవుతుంది నెక్స్ట్ ఇదే గర్ల్ కి సంబంధించి ఇంకొకటి యాడ్ చేస్తాను గర్ల్ ప్లస్ గుడ్ అన్నాను అంటే ఇక్కడ ఏమవుతుంది గుడ్ గర్ల్ అవుతుంది ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ గర్ల్ అనేది నౌన్ ఈ నౌన్ కి మనము ఏదైనా ఒక సంథింగ్ ఒకటి యాడ్ చేస్తాము వీటినే మనము అడ్జెక్టివ్స్ అంటాము కాబట్టి దీని ఎట్లా చెప్పొచ్చు మనము ఇంటెలిజెంట్ గర్ల్ అంటాము ఇక్కడేమో గుడ్ గర్ల్ అంటాము ఈ విధంగా మనము నౌన్ గురించి సారీ అడ్జెక్టివ్ గురించి నేర్చుకోవాలి ఇక అడ్జెక్టివ్ అనేది ఏం చేస్తుందంటే ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎప్పుడైనా నౌన్ లేదా ప్రొనౌన్ గురించి మాత్రమే తెలియజేస్తుంది ओके इंकोक विषय चुप्तना एडजेक्टिव एडजेक्टिव अने मन या क्वालिटी क्वांटिटी साइज कलर रकर वर्ड्स मन की मतलब प्योर गा नौन लेदा प्रोनौन गुरिंची मात्रमे तेलियजेस्तुंदी इकड़ा मन गमनिंचिनट्लयिते इच्चिन स्टेटमेंट मन की एडजेक्टिव एट्ला गुर्तिंचवच्चंडी फर एग्जांपल She is an intelligent girl. ఇక్కడ మనం ఇలా చెప్పుకున్నప్పుడు ఇక్కడ మనకి intelligent అనే వర్డ్ ని మనం తీసుకున్నట్లయితే దీని జాగృతగా చూద్దాం ఇక్కడ who is intelligent అనగా దీనికి అర్థం ఏమ వస్తుందంటే she అనేది అర్థం వస్తుంది ఇక్కడ కాబట్టి ఇక్కడ ఈ ఇంటెలిజెంట్ అనేది ఏమవుతుందంటే అడ్జెక్టివ్ అవుతుంది ఈ స్టేట్మెంట్ లోన ఇక్కడ ఇంటెలిజెంట్ అనే అడ్జెక్టివ్ షి అనే సబ్జెక్ట్ లోన ప్రొనౌన్ గురించి తెలియజేసింది కాబట్టి ఈ విధంగా అడ్జెక్టివ్ అనేది నౌన్ లేదా ప్రొనౌన్ గురించి తెలియజేస్తుంది ఓకే నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ గర్ల్ అనేది ఒకటి ఉంది ఇక్కడ గర్ల్ అంటే అర్థం ఏంటి ఇక్కడ నౌన్ అని అర్థం ఇక్కడ ఈ నౌన్ కాబట్టి ఇక నౌన్ కు ముందు ఏమొచ్చిందంటే అడ్జెక్టివ్ వస్తుంది ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏమంటంటే ఇక నౌన్ మోడిఫైయర్ అని చెప్పాం కదా అడ్జెక్టివ్ ని అది ఎల్లప్పుడు కూడా ఎల్లప్పుడు అని కాదు ఎక్కువ సందర్భాల్లో ఇది నౌన్ కి ముందుగా వస్తుంది ఇక్కడ మనం గమనించినట్లయితే ఆన్ ఇంటెలిజెంట్ గర్ల్ అన్నాము అలాగనే గుడ్ బాయ్ ఏ గుడ్ బాయ్ అన్నాము ఇక్కడ ఇక్కడ గుడ్ బాయ్ అన్నప్పుడు ఇక్కడ ఈ బాయ్ అనేది నౌన్ ఈ నౌన్ కు ముందు వచ్చిన పదం ఏంటంటే అడ్జెక్టివ్ అవుతుంది
దీని మీనింగ్ బేస్డ్ లో తీసుకున్నా సరే ఇక్కడ ఈ అబ్బాయి ఎటువంటి వాడు మంచివాడు ఈ విధంగా మనము యాడ్జెక్టివ్స్ ని మనము నేర్చుకోవాలి ఇక మరొక విషయం ఏమంటంటే యాడ్జెక్టివ్ అనేది మనము ఈ కింది సందర్భాల్లో అంటే ఈ విధంగా మీనింగ్ వచ్చేటట్లు నేర్చుకోవాలి ఒకటి ఏంటంటే వాట్ కైండ్ ఆఫ్ అంటే చూడండి ఇక్కడ వాట్ కైండ్ ఆఫ్ అన్నాను ఇక్కడ అంటే దీని అర్థం ఏంటి వాట్ కైండ్ ఆఫ్ అంటే ఎటువంటి వాడు ఫర్ ఎగ్జాంపుల్ సౌమ్య ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ ఇక్కడ సౌమ్య ఎటువంటి అమ్మాయి బ్యూటిఫుల్ అంటే అందమైన అమ్మాయి అంటే ఇక్కడ ఇక్కడ వాట్ కైండ్ ఆఫ్ గర్ల్ సౌమ్య ఈజ్ అన్నాం ఇక్కడ అంటే ఆమె ఎటువంటి అమ్మాయి సౌమ్య బ్యూటిఫుల్ అంటే ఈ విధంగా మనము ఆన్సర్ అనేది వచ్చిందంటే ఖచ్చితంగా అది యాడ్జెక్టివ్ అవుతుంది వాట్ కైండ్ ఆఫ్ ఉపయోగించినప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ మనం చూసినట్లయితే వేరే క్వశ్చన్ ఏంటంటే హౌ మచ్ లేదా హౌ మెనీ ఇక్కడ నేను చూసినట్లయితే హౌ మెనీ కాయిన్స్ ఇన్ మై పాకెట్ లేకపోతే హౌ మెనీ కాయిన్స్ ఇన్ యువర్ పాకెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ టూ కాయిన్స్ నేను దీనికి ఆన్సర్ ఏమి ఉపయోగిస్తాను ఐ హ్యావ్ టూ కాయిన్స్ ఇక్కడ చూసినట్లయితే హౌ మెనీ కాయిన్స్ ఇన్ మై పాకెట్ నా పాకెట్లు ఎన్ని ఉన్నవి టూ కాయిన్స్ అని చెప్పాను కాబట్టి ఇక్కడ టూ అనేది ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది ఇటువంటి సందర్భాల్లో మనము యాడ్జెక్టివ్స్ ని ఉపయోగిస్తాము ఏమిటది వాట్ కైండ్ ఆఫ్ అన్న కానీ క్వశ్చన్ వచ్చినప్పుడు అలాగనే హౌ మచ్ లేదా హౌ మెనీ అన్నప్పుడు మనము ఈ యొక్క యాడ్జెక్టివ్స్ ని మనము ఉపయోగిస్తుంటాము ఓకే ఇక మనము చూసుకున్నట్లయితే ఈ యొక్క యాడ్జెక్టివ్స్ కూడా రకరకాలుగా ఉన్నాయి ఇవి మొత్తం ఎయిట్ టైప్స్ ఉన్నాయి దీని గురించి చెప్పేటప్పుడు మీకు ఒక రెండు రూల్స్ చెప్తాను ఇక్కడ ఆ రూల్స్ మీరు జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూసినట్లయితే సౌమ్య గురించి రాస్తున్నాం ఇక్కడ సౌమ్య ఈజ్ ఏ గుడ్ గర్ల్ అలాగనే రవి ఈజ్ ఎ బ్యాడ్ బాయ్ ఇక్కడ మనం ఈ రెండు సెంటెన్సెస్ ని గమనించినప్పుడు ఇక్కడ యాడ్జెక్టివ్స్ ఏమొచ్చినాయి అంటే ఇక్కడ పై సెంటెన్స్ లో గుడ్ కింది సెంటెన్స్ లోనేమో బ్యాడ్ అనేది వచ్చింది ఇక్కడ ఇక్కడ మనం ఈజీగా ఎలా గుర్తుపట్టచ్చు అంటే యాడ్జెక్టివ్ని యాడ్జెక్టివ్ కమ్స్ బిఫోర్ ఏ నౌన్ అని చెప్పాం కాబట్టి ఈ పై స్టేట్మెంట్ లో ఇక గర్ల్ అనేది ఏమవుతుందంటే నౌన్ అవుతుంది ఈ నౌన్కి ముందు వచ్చిన పదం ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది నెక్స్ట్ ఈ కింది స్టేట్మెంట్ లో గమనించినట్లయితే ఇక్కడ బాయ్ అనేది నౌన్ అవుతుంది కాబట్టి ఈ నౌన్కి ముందు వచ్చిన పదం ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది ఇది మాక్సిమం రూల్ ఈ విధంగా యాడ్జెక్టివ్ గుర్తిస్తాము మరొక రూల్ ఏమిటంటే ఈ యొక్క యాడ్జెక్టివ్ అనేది ఎల్లప్పుడూ కూడా ఆ నౌన్ మాడిఫైయర్ దగ్గర మాత్రము ఉండదు రాదు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ అశోక వాజ్ గ్రేట్ ఇక్కడ నేను ఎవరికి చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ అశోక గురించి రాశాను ఇక్కడ నేను కింగ్ అశోక వాజ్ గ్రేట్ అన్నాను ఇక్కడ ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ యాడ్జెక్టివ్ అనేది గ్రేట్ అవుతుంది ఇక్కడ అంటే ఎలా అవుతుంది చూడండి ఈ గ్రేట్ అనే వర్డ్ ఈ యొక్క స్టేట్మెంట్ లో ఎవరి గురించి చెప్పింది ఇక్కడ వాజ్ గురించి చెప్పిందా లేకపోతే కింగ్ అశోక గురించి చెప్పిందా ఈ వర్డ్ అనేది ప్యూర్ గా కింగ్ అశోక గురించి చెప్పింది కాబట్టి ఈ కింగ్ అశోక అనేది నౌన్ అవుతుంది దీని గురించి చెప్పిన పదం ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ తో మీకు క్లారిటీ వస్తుంది ఇక్కడ ది కప్ ఈస్ ఫుల్ ఇక్కడ చూడగానే ఈ కప్ అనేది నిండిపోయిందని చెప్తున్నాను ఇక్కడ ఇక్కడ మనం చూసినట్లయితే యాడ్జెక్టివ్ అనేది ఫుల్ అవుతుంది ఇక్కడ ఈ యొక్క ఫుల్ అనేటప్పుడు చూడండి ఈ ఫుల్ అనేది ఇక్కడ ఈజీ గురించి చెప్పిందా లేకపోతే ది కప్ గురించి చెప్పిందా కప్ గురించి మాత్రమే చెప్పింది కాబట్టి ఇక కప్ అనేది నౌన్ అవుతుంది దీని గురించి చెప్పిన పదం ఏమవుతుంది అంటే యాడ్జెక్టివ్ అవుతుంది
ఈ రెండు రూల్స్ ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. రూల్ నెంబర్ వన్ ఏం చెప్పామంటే, ఆబ్జెక్టివ్ అనేది ఎల్లప్పుడు కూడా నౌన్కు ముందు వస్తుంది. అలాగనే ఇంకొక మరొక రూల్ ఏమిటంటే, ఆబ్జెక్టివ్ అనేది ఏంటంటే అన్ని సందర్భాల్లో నౌన్కు ముందు రాదు, మరి సందర్భాల్లో ఈ విధంగా మనము ఉపయోగి నేర్చుకోవాలి ఆబ్జెక్టివ్ ని. ఓకే, నెక్స్ట్ ఇక ఈ యాడ్జెక్టివ్ మనకి ఏమేమి తెలియచేస్తుంది అవన్నీ కింద రాస్తాను. ఇక్కడ మనము గమనించినట్లయితే యాడ్జెక్టివ్ చేసేది ఏమిటంటే, ఫస్ట్ ఏం చేస్తుందంటే ఇది క్వాలిటీని తెలియచేస్తుంది. అంటే దేని క్వాలిటీని, నౌను లేదా ప్రొనౌను క్వాలిటీని తెలియచేస్తుంది. ఇక్కడ ఏం లేదండి క్వాలిటీ అంటే, ఇక్కడ నేను రాస్తాను ఏమిటంటే చూడండి, ఇక్కడ గుడ్ అన్నాను, గుడ్ అనేది క్వాలిటీనే కదా, అలాగే బ్యాడ్ అనేది క్వాలిటీనే కదా, బ్యూటిఫుల్ అగ్లీ అంటే ఈ విధంగా నౌన్ అనేది, సారీ యాడ్జెక్టివ్ అనేది నౌను లేదా ప్రొనౌన్ యొక్క క్వాలిటీని తెలియచేస్తుంది. ఇక నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఇక యాడ్జెక్టివ్ ఏం చేస్తుందంటే ఇక క్వాంటిటీని తెలియచేస్తుంది. ఏం తెలియజేస్తుంది ఇక్కడ, ఇది క్వాంటిటీ. క్వాంటిటీ అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఒక పరిమాణాన్ని కూడా మనకి తెలియచేస్తుంది. ఎలా తెలియచేస్తుంది, లిటిల్, మినీ, ఈ విధంగా ఏం తెలియజేస్తుంది అంటే క్వాంటిటీని తెలియచేస్తుంది. నెక్స్ట్ నౌన్ అనేది ఏం తెలియజేస్తుంది అంటే, సారీ యాడ్జెక్టివ్ అనేది నౌన్ యొక్క సైజుని తెలియచేస్తుంది. సైజ్ అంటే ఇక్కడ బిగ్, స్మాల్, ఈ విధంగా సైజుని తెలియచేస్తుంది. అలాగనే ఈ యొక్క యాడ్జెక్టివ్ అనేది నౌన్ యొక్క షేప్ను కూడా తెలియచేస్తుంది. ఎటువంటి షేప్ ఉంది, అది రౌండ్ షేప్, ఇలాగ ఓవల్ షేప్, ఫ్లాట్, ఇలాగ మనకి ఈ యొక్క షేప్ను కూడా తెలియచేస్తుంది. నెక్స్ట్ ఈ యొక్క యాడ్జెక్టివ్ ఏం తెలియచేస్తుందంటే నౌన్ యొక్క టైప్ను కూడా తెలియచేస్తుంది. టైప్ అంటే ఏం లేదండి, ఇప్పుడు బెనారస్ శారీస్ అని చెప్పాము, ఇక్కడ శారీ ఏ టైప్ ఆఫ్ శారీ, అది బెనారస్ శారీ అన్నాము. కాబట్టి ఈ విధంగా అది తెలియచేస్తుంది అన్నమాట. ఫర్ కంచి చెప్పాము, కంచి పట్టు చీరలు అంటాం కదా, ఇక్కడ కంచి అనేది ఏమవుతుందంటే ఒక టైప్ అన్నమాట. ఈ విధంగా మనం టైప్ను కూడా తెలియచేస్తుంది. నెక్స్ట్ ఈ యొక్క యాడ్జెక్టివ్ తెలియజేసే పని ఏమిటంటే నౌన్ యొక్క నేషనాలిటీని కూడా తెలియచేస్తుంది. ఏం తెలియచేస్తుంది, నౌన్ యొక్క నేషనాలిటీని, ఎట్లాగా ఇండియన్, అట్లాగనే ఈ విధంగా మనకి చైనీస్, ఈ విధంగా ఇది నేషనాలిటీని కూడా తెలియచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఇండియన్ అంటే ఎట్లా చెప్తామంటే, ఇప్పుడు చూడండి ఒక ఇట్ ఈజ్, సారీ ఇక ఇండియన్ అనేది ఎలా తెలియజేస్తామంటే, ఇటు ఫర్ ఎగ్జాంపుల్ చైనీస్ ఫుడ్ అన్నాము ఇక్కడ. ఈ చైనీస్ ఫుడ్ అన్నప్పుడు అది ఏ యొక్క దాని యొక్క నేషనాలిటీని మనము తెలియచెప్పామన్నమాట, ఆ ఫుడ్ అనేది చైనాకి సంబంధించిందని. ఈ విధంగా మనము ఈ యొక్క యాడ్జెక్టివ్ అనేది నౌన్ యొక్క క్వాలిటీని, క్వాంటిటీని, సైజుని, షేప్ని, టైప్ని, నేషనాలిటీని తెలియచేస్తుంది. ఇది యాడ్జెక్టివ్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ మనకి ఈ యొక్క యాడ్జెక్టివ్స్లో కూడా మనకి కొన్ని టైప్స్ ఉన్నవి. మనకి మొత్తం కూడా యాడ్జెక్టివ్స్ అనేవి 8 టైప్స్గా ఉన్నవి. మొత్తము 8 టైప్స్ మనకి యాడ్జెక్టివ్స్ ఉన్నవి. ఇక 8 టైప్స్ అనేవి ఒక వీడియోలో కాకుండా ఈరోజు కొన్ని చెప్తాను, ఇక రేపటి వీడియోలోన మిగతా టోటల్ యొక్క యాడ్జెక్టివ్స్ మీకు నేను ఇక్కడ తెలియజేస్తాను. అవి ఏమిటంటే చూడండి, 8 టైప్స్ ఉన్న ఫస్ట్ ప్రాపర్ యాడ్జెక్టివ్స్. ఇక ప్రాపర్ యాడ్జెక్టివ్స్ అంటే అర్థం ఏం లేదు, చాలా చాలా ఈజీ. ఏం లేదు సార్, ఆల్రెడీ మీకు నౌన్స్లోనే మీకు నేను మీకు ప్రాపర్ నౌన్ అంటే ఏంటో తెలియచేశాను. ప్రాపర్ నౌన్ అంటే అర్థం ఏంటి, మన యొక్క సొంత పేర్లు. ఇక్కడ నా సొంత పేరు ఏం పేరు, రమేష్. నా ఛానల్ యొక్క పేరు ఏం పేరు, నిక్కి. ఈ విధంగా ఏంటంటే సొంత పేర్లను ఏమంటాం అంటే మనము ప్రాపర్ నౌన్స్ అంటాము. ఇక్కడ ఈ ప్రాపర్ యాడ్జెక్టివ్స్ కూడా ప్రాపర్ నౌన్ నుంచి డెరైవ్ చేసుకున్నాం మనము, దాని నుంచి వచ్చిన పదమే ప్రాపర్ యాడ్జెక్టివ్ అనేది. ఇది ఏం లేదు, ఎగ్జాంపుల్ ఏంటంటే ది ఇండియన్ ఓషన్ అన్నాను ఇక్కడ నేను. ఏ ఓషన్ ఇది, ఇక్కడ ఇండియన్ ఓషన్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓషన్ అనేది నౌన్ అవుతుంది,
దానికి ముందు వచ్చిన పదం ఏమవుతుంది ఆడ్జెక్టివ్ అని చెప్పాము ఇక్కడ సహజంగా చూసుకుంటే ఇండియన్ ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్ వస్తున్నా చూడండి ఐ ఆమ్ ఆన్ ఇండియన్ అన్నాను ఇక్కడ ఈ రెండు స్టేట్మెంట్స్ లో గమనించినట్లయితే ఇక్కడ ఇండియన్ అనేది ఏమో నౌన్ అయింది ఇక పై సందర్భంలో ఇండియన్ అనేది ఏమవుతుంది ఆడ్జెక్టివ్ అవుతుంది కాబట్టి ఇదేమో ప్రాపర్ నౌన్ అవుతుంది ఇదేమో ప్రాపర్ ఆడ్జెక్టివ్ అవుతుంది ఓకే నెక్స్ట్ మరొక ఎగ్జాంపుల్ ఏమిటంటే ది కృష్ణా రివర్ అక్కడ గమనించినట్లయితే ఇక్కడ సహజంగా కృష్ణ అనగానే మనకి ఏదో ఒక పేరు గుర్తొస్తుంది కానీ ఇక్కడ ఏ రివర్ ఇక్కడ రివర్ ఒక పేరు పెట్టాం ఏంటి అది రివర్ అనమాట మనకి రివర్స్ చాలా ఉన్నవి వాటిల్లో ఇక రివర్ అనేది నౌన్ అవుతుంది దీనికి ముందు వచ్చిన కృష్ణ అనేది ఏమవుతుందంటే ఆడ్జెక్టివ్ అవుతుంది వీటినే మనం ఏమంటామంటే ప్రాపర్ ఆడ్జెక్టివ్స్ అంటాము ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను ఇక్కడ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ ఉన్నాయి వాటిల్లో ఇంగ్లీష్ కూడా ఒక లాంగ్వేజ్ కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఏమవుతుందంటే సారీ లాంగ్వేజ్ అనేది నౌన్ అవుతుంది ఇంగ్లీష్ అనేది ఏమవుతుందంటే ఆడ్జెక్టివ్ అవుతుంది మనము వీటన్నింటినీ మనము ప్రాపర్ ఆడ్జెక్టివ్స్ అంటాము ఓకే ఇక నెక్స్ట్ ఆడ్జెక్టివ్ చెప్తాను ఇక్కడ మీకు ఓకే మనము నెక్స్ట్ ఆడ్జెక్టివ్ చూసుకున్నట్లయితే క్వాలిటేటివ్ ఆడ్జెక్టివ్స్ క్వాలిటేటివ్ ఆడ్జెక్టివ్ దీని పేర్లోనే మనకు అర్థమవుతుంది ఇది క్వాలిటీని తెలియజేస్తుంది దేని యొక్క క్వాలిటీని నౌన్ లేదా ప్రొనౌన్ యొక్క క్వాలిటీని తెలియజేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాస్తున్నాను ఆల్రెడీ చూడండి సీత ఈజ్ ఏ బ్యూటిఫుల్ గర్ల్ అన్నాము ఇక్కడ ఎటువంటి అమ్మాయి అంటామె బ్యూటిఫుల్ గర్ల్ అంటే ఆమె యొక్క క్వాలిటీ ఏంటి ఇక్కడ ఇక బ్యూటిఫుల్ అంటాము వీటిని మనము క్వాలిటేటివ్ ఆడ్జెక్టివ్స్ అంటాము అందుకని మీకు క్రితం చెప్పానేమని క్వాలిటీని కూడా తెలియచేస్తుందని ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక విషయం రాస్తున్నాను ఇక్కడ మిస్సెస్ రమేష్ ఈజ్ ఏ కేర్ఫుల్ మదర్ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ మదర్ మదర్ అనేది నౌన్ అవుతుంది కేర్ఫుల్ అనేది ఏమవుతుందంటే ఆడ్జెక్టివ్ ఎందుకని నౌన్కి ముందు వచ్చింది కాబట్టి అది ఆడ్జెక్టివ్ అవుతుంది ఈ యొక్క మదర్ యొక్క క్వాలిటీ ఏంటి ఇక్కడ కేర్ఫుల్ మదర్ అని అర్థమవుతుంది ఇక్కడ ఈ విధంగా మనము క్వాలిటేటివ్ ఆడ్జెక్టివ్స్ నేర్చుకుంటాము బ్యూటిఫుల్ అగ్లీ గుడ్ బ్యాడ్ వుల్గర్ అరోగెంట్ ఇవన్నీ ఏమవుతాయి అంటే క్వాలిటీస్ అవుతాయి అన్నమాట కాబట్టి ఈ విధంగా మనము క్వాలిటేటివ్ ఆడ్జెక్టివ్స్ నేర్చుకుంటాము ఓకే ఇక నెక్స్ట్ థర్డ్ ఆడ్జెక్టివ్ వచ్చేసేలోపు మనము ఇక్కడ మనకి థర్డ్ ఆడ్జెక్టివ్ వచ్చేసేలోపు క్వాంటిటేటివ్ ఆడ్జెక్టివ్స్ దీని పేర్లోనే తెలియదు అనమాట ఏమని క్వాంటిటీని తెలియజేస్తుంది ఇక్కడ మనకి క్వాంటిటేటివ్ ఆడ్జెక్టివ్స్ మీకు ఒక సపరేట్ వీడియో చేస్తాను మరీ ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ క్వాంటిటేటివ్ ఆబ్జెక్టివ్స్ మీద చాలా సార్లు దీని మీద మనకి బిట్లు అడిగిన సందర్భాలు ఉన్నవి వీటిని మీకు జస్ట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్వాంటిటేటివ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ సమ్ మెనీ ఎనీ ఇలాగ లిటిల్ ఫ్యూ ఈ విధంగా మనకి మనం వీటిని క్వాంటిటేటివ్ ఆబ్జెక్టివ్స్ అంటాము ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఎగ్జాంపుల్ రాస్తున్నాను చూడండి ఇక్కడ ఈజ్ దేర్ ఎనీ కేక్ ఆన్ ద ప్లేట్ ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఆడ్జెక్టివ్ ఏమిటి ఇక్కడ మనకి ఎనీ అనేది ఏమవుతుంది ఆడ్జెక్టివ్ అవుతుంది ఇది కేక్ అనేది ఏమవుతుంది నౌన్ అవుతుంది ఏమైనా కేక్ ఉందా ఏమైనా కేక్ ప్లేట్ మీద ఉందా అన్నాము కాబట్టి ఏమైనా నేపథ్యం దేని గురించి తెలియజెప్పింది కేక్ గురించి తెలియచెప్పింది కాబట్టి మనం వీటిని ఏమంటామంటే క్వాంటిటేటివ్ ఆడ్జెక్టివ్స్ అంటాము జాగ్రత్త గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ న్యూమరికల్ ఆడ్జెక్టివ్ నెక్స్ట్ చెప్పే టాపిక్ ఏంటంటే వీటిలోన
న్యూమరికల్ ఇక్కడ చూసుకున్నట్లయితే న్యూమరికల్ అంటే ఇదేం తెలియజేస్తుందంటే నంబర్ ను తెలియజేస్తుంది నంబర్ తెలియజేస్తుంది ఇది కూడా మనకి ఇక రెండు రకాలుగా నేర్చుకుంటాము అవేమిటంటే డిఫినైట్ నంబర్స్ ఇంకొకటి ఏంటంటే ఇండిఫినైట్ నంబర్స్ ను నేర్చుకుంటాము డిఫినైట్ నంబర్స్ ఇండిఫినైట్ నంబర్స్ నంబర్ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ డిఫినైట్ నంబర్స్ అనేవి మళ్ళీ మనము మూడు రకాలుగా నేర్చుకుంటాము ఇక్కడ చూస్తున్నట్లయితే మీకు కోడ్ చెప్తాను ఇక్కడ మీకు OCM అంటే ఏం లేదండి O అంటేనేమో ఆర్డినల్ C అంటేనేమో కార్డినల్ M అంటేనేమో మల్టిప్లైయర్స్ ఇక్కడ ఏం లేదు ఆర్డినల్ నంబర్స్ అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ సెకండ్ ఈ పేర్లు విన్నారు కదా మీరు సెకండ్ థర్డ్ ఈ విధంగా వస్తే వీటిని మనం ఆర్డినల్ నంబర్స్ అంటాము కార్డినల్ నంబర్స్ వచ్చేసేలోపు 1 2 3 అని ఈ విధంగా మనం చెప్తాము ఇక మల్టిప్లైయర్స్ వచ్చేసేలోపు ఏం చెప్తామంటే సింగిల్ డబుల్ ట్రిపుల్ ఈ విధంగా మనము మల్టిప్లైయర్స్ గురించి చెప్తాము వీటిని ఎందుకంటే డెఫినెట్ నంబర్స్ అంటామంటే ఐ గాట్ ద ఫస్ట్ ర్యాంక్ అంటాను ఇక్కడ నాకు ఎటువంటి ర్యాంక్ వచ్చింది ఫస్ట్ ర్యాంక్ అని ఇక్కడ క్లియర్ గా డెఫినెట్ గా చెప్తున్నాం కాబట్టి దీన్ని ఇక డెఫినెట్ నంబర్స్ అంటాం వీటిని అవి మళ్ళీ ఒకసారి చూసుకోండి ఓసీఎం అనేది కోడ్ అవుతుంది ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకోండి కంగారు పడాల్సిన పని లేదు ఇక్కడ చూడండి ఫస్ట్ సెకండ్ థర్డ్ అని వస్తేనేమో ఆర్డినల్ నెంబర్స్ 1 2 3లో వస్తేనేమో కార్డినల్ నెంబర్స్ మల్టిప్లైయర్స్ వచ్చినప్పుడేమో సింగిల్ డబుల్ ట్రిపుల్ అనేవి మల్టిప్లైయర్స్ అవుతాయి ఓకే ఇక లాస్ట్ గా ఈరోజు మీకు నేను దీంతో ముగించేస్తున్నాను ఇక్కడ ఇండిఫినైట్ చెప్పేసి ముగిస్తాను ఇక ఇండిఫినైట్ నంబర్స్ అంటే ఏం లేదు ఆల్రెడీ ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాము ఫస్ట్ సెకండ్ అని నేర్చుకున్నాం కదా ఇక్కడ ఇండిఫినైట్ నంబర్స్ అంటే ఏం లేదు ఆల్ సమ్ ఇటువంటి వాటిని ఏమంటామంటే మనము ఇండిఫినైట్ నంబర్స్ అంటాము మెనీ మచ్ వీటినే మనము ఇండిఫినైట్ నంబర్స్ అంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా రాస్తామంటే ఆల్ బాయ్స్ అన్నాము ఇక్కడ ఆల్ బాయ్స్ అదే గో గో టు స్కూల్ గ్రౌండ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఎంతమంది ఇక్కడ అందరు బయలు మనం వెళ్ళమన్నాం ఇక్కడ కాబట్టి ఇక్కడ ఇండిఫినైట్ గా మనము చెప్పాము కాబట్టి ఇక్కడ ఆల్ అనేది ఏమవుతుందంటే ఆబ్జెక్టివ్ అవుతుంది ఇక్కడ బాయ్స్ అనేది ఏమవుతుందంటే నౌన్ అవుతుంది ఇక్కడ ఈ స్టేట్మెంట్ లోన మరొక ఆబ్జెక్టివ్ ఉంది ఆ ఆబ్జెక్టివ్ ఏమిటంటే ప్రాపర్ ఆబ్జెక్టివ్ ఉంది ఎవరైనా సరే గుర్తుపట్టి కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఓకే మీకు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగనే మీ ఫ్యామిలీకి మరియు ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరొకమైన ముఖ్యమైన విషయము నా వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్